ఈరోజు ఒక అద్భుత విషయాన్ని, అంటే ఒక అద్భుతమైన విషయాన్ని చాలా చక్కగా వినడానికి ప్రయత్నిస్తే, నాకున్న నాలెడ్జ్ తోటి, ఇదే పుస్తకాల్లో లేదు, కొన్ని పుస్తకాలలో చదివి చెప్పొచ్చు, ప్లస్ బయట సొసైటీలో ఉన్న మనుషులని అర్థం చేసుకొని కూడా చెప్పొచ్చు. అది మీ యొక్క థాట్ ప్రాసెస్కి వదిలేస్తున్నా. ఇంకా టాపిక్ వచ్చేస్తే, ప్రశాంతంగా ఈ రోజుల్లో ఎంతమంది జీవిస్తున్నారు? ఎవరిది అసలైన జీవితం? అందరూ ఒకేలాగా బతుకుతున్నారు, కానీ కొంతమంది మాత్రమే జీవితాన్ని అద్భుతంగా అర్థం చేసుకుంటున్నారు. అంటే నా పాయింట్ ఏంటంటే, మన దేశంలో ఎన్నో వేల కోట్ల మంది జనాలు ఉన్నారు, వాళ్ళందరూ బతుకుతున్నారు, అందరికీ కార్లు ఉన్నాయి, డబ్బు ఉన్నాయి, మంచి మంచి దుస్తులు అంటే బట్టలు ఉన్నాయి, వాళ్ళకి కావాల్సిన ఆహారం కూడా ఉన్నాయి, బ్యాంకు బ్యాలెన్స్ ఉన్నాయి, ఇంకా ఎక్సెట్రా చాలా ఉన్నాయి. కానీ అందులో కొంతమంది మాత్రమే సంతోషంగా ప్రశాంతంగా జీవితాన్ని కరెక్ట్గా అర్థం చేసుకొని జీవిస్తున్న వాళ్ళు ఎక్కడొక్క చోట కొంతమంది కనిపిస్తారు మనకి, అరుదుగా కనిపిస్తారు. కానీ అలాంటి అరుదుగా కనిపించే జనాలు మన దృష్టిలో పిచ్చోళ్ళు, ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ లైఫ్ స్టైల్ మనకు నచ్చదు. ఎందుకంటే మనం సొసైటీలో సాటి మనిషి ఎలా ఉండాలని మనము మన మైండ్లో ఒక స్క్రిప్ట్ అనేది రాసుకున్నాం, మంచి కారులో దిగాలి, లేదంటే మంచి ఏసీ కారు డ్రైవ్ చేయాలి, అది కూడా చిన్న కారు కాదు, కొంచెం పెద్ద కారే. నువ్వు ఎంత పెద్ద కారు నడిపితే అంత నీకు పెద్ద వాల్యూ వస్తుంది, నీకు పెద్ద బిల్డింగ్ ఉండాలి, నీ చుట్టూ ఎక్కువ జనాలు తిరుగుతూ ఉండాలి. అంటే ఇలాంటి వాళ్ళకే మనం రెస్పెక్ట్ ఇవ్వాలి అని మన యొక్క మైండ్ ఎప్పుడు క్రియేట్ చేసేసుకుంది. అంటే ఇప్పుడు ఇదంతా ఉంది మన ఆలోచన, దీని వెనకాల అసలు నిజంగా జీవితంలో ప్రశాంతంగా జీవించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి ప్రశాంతంగా నడుచుకుంటూ వెళ్తున్నాడు, ఇంకో వ్యక్తి ఒక పెద్ద మంచి బెంజ్ అనుకో, ఇంకా నీ యొక్క పాయింట్కి వదిలేస్తున్న మంచి కారులో వస్తున్నాడు, ఈ మూడో వ్యక్తి చూసే కోణంలో ఆ నడుచుకుంటూ వెళ్ళేవాడికి ఒక వాల్యూ ఇవ్వలేని స్థితిలో ఉంటాడు, అదే కారులో వెళ్తున్న వాడిని చాలా అద్భుతంగా అబ్బా అని ఒక నలుగురితో డిస్కస్ చేసుకుంటాడు. సో ఈ ముగ్గురు అలా జరుగుతున్న సన్నివేశంలో నువ్వో నేనో ఈ నాలుగో వ్యక్తి పక్కన నుంచి చూసి ఆ కారులో వెళ్తున్న అతన్ని మధ్యలో ఆగి అతను మానసికంగా ఏదో ఫోన్లో మాట్లాడుకుంటున్నాడు, టెన్షన్ పడుతున్నాడు, అది మనం అబ్జర్వ్ చేద్దాం. అది నడుచుకుంటూ వెళ్ళే వ్యక్తి ఏ టెన్షన్ లేదుగా, ప్రశాంతంగా అక్కడ పార్క్లో కూర్చున్నాడు, చెట్లల్లో జేబులో ఉన్న డబ్బుతో ఏదో ఇంత తాగుతున్నాడు, ప్రశాంతంగా ఉన్నాడు. ఇప్పుడు ఈ నాలుగో వ్యక్తి మనము వాళ్ళ జీవితంలో దగ్గర నుండి చూస్తేనే మనకు అర్థమైపోయింది, కారులో వచ్చే వ్యక్తికి నడుచుకుంటూ వచ్చే వ్యక్తి డిఫరెంట్ మధ్యలో ఉన్న కోణం. కానీ మూడో వ్యక్తికి తెలుస్తలేదు, ఎందుకంటే లోతు తెలుసుకోడు, బయట ఉండి కనిపించే దృశ్యాలనే మాత్రమే అబ్జర్వ్ చేస్తాడు. అంటే సొసైటీ కూడా తయారైపోయింది, సొసైటీ అంటే మనమే, జనాల యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ మనం ఎట్లా క్రియేట్ చేసుకున్నామంటే, ఒక మనిషి కారులో ఉండాలి, ఒక అద్దాల మాడలు ఉండాలి, సో ఉండాలి. సరే ఇదంతా బాగుంది, అసలు వాట్ ఈజ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్? అసలు క్వాలిటీ అంటే ఏంది? నువ్వు బతికే బయటకి కనిపించే బతుకులో క్వాలిటీ ఉందా లేదా? నీ లోపల అంటే నీ మనసు, నీ ఆలోచన ప్రాపర్ వేలో క్వాలిటీ ఉందా? ఇప్పుడు జనరల్గా చాలామంది ఎలా అయిపోయిందంటే, పరుగు పరుగున పోతున్న ప్రయాణం జీవితం. జీవితం అంటే ఎట్లయిపోయిందంటే, పరిగే జీవితం అన్నట్టుగా ఆలోచిస్తున్నారు, కానీ ప్రశాంతంగా ఆగి నువ్వు సంపాదించింది కూర్చొని తినడం,
లేదా నువ్వు సంపాదించుకున్న కొన్ని వస్తువులు వాటితో తిరగడం, లేదా నువ్వు ఎవరి కోసమైతే సంపాదించి కూడబెడుతున్నావో, అంటే నీ పిల్లలు, నీ యొక్క బంధం, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాళ్ళతో సమయాన్ని గడపడం. అంటే ఇక్కడ నేనేమంటున్నా అంటే, ఒక చాలామంది పిల్లల కోసం డబ్బులు సంపాదించాలి, చేయించాలి అనే ప్రయత్నంలో పిల్లలతో గడపడం పక్కన పెట్టేస్తారు. అంటే సంపాదించడం తప్పంటలేను, సంపాదనే జీవితం అనే ఒక ప్రయాణంలో బతకడం తప్పంటున్నా. ఇప్పుడు ఎగ్జాంపుల్, నువ్వు ఒక ఫ్యామిలీ ఉంది, చిన్న ఫ్యామిలీ అనుకో, ఒక ఇద్దరు పిల్లలు ఒక చిన్న ఫ్యామిలీలో, వాళ్ళకి సరిపడంత డబ్బు వాళ్ళు సంపాదించుకుంటే ఇంకా సంపాదించడం దేనికి, ఆ సంపాదించిన దాంతో సంతోషంగా జీవించు. అంటే నా పాయింట్ ఎంత, నువ్వు ఇంకెప్పుడు అనుభవిస్తావు ప్రశాంతమైన జీవితాన్ని గడపడం నీ వల్ల సాధ్యం అవుతుందా? అసలు నిజమైన క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే ఏంటో నా యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్తున్నా. ఎట్లా అంటే, నీ దగ్గర మంచి డబ్బు లగ్జరీ ఉన్నా ఎప్పుడు చూసినా వేరొళ్ళని దూషిస్తావు, వేరొళ్ళని తప్పు చేసి మాట్లాడతావు, లేదంటే వేరే వాళ్ళ గురించి ఎక్కువ డిస్కషన్ పెడతావు. నీకు మంచి ఆహారం ఉంది తినడానికి, కానీ అది అరిగేంత వరకు వేరే వాళ్ళని దూషిస్తావు. నీ దగ్గర మంచి ఆహారం ఉన్నా నలుగురికైనా ఆహారాన్ని పెట్టే స్తోమత కావచ్చు, నీ మనసులో కావచ్చు, నీ ఆలోచన పరిధిలో ఉండదు. నీకు మంచి మంచి దుస్తులు ఉన్నాయి, కానీ ఎదుటి వాళ్ళకి కాస్త సహాయం చేయడంలో మాత్రం ఎక్కడో వెనకబడి ఉంటావు. క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే మన దగ్గర ఎంత ఉందో మనం సంతోషంగా అనుభవించాలి, మనల్ని నమ్ముకున్న వాళ్ళని సక్రమమైన దారిలో పెట్టాలి, వీలైనంత వరకు నలుగురితో మంచిగా మాట్లాడాలి, ఆ మంచి మాటల్లో ఉన్న సమయాన్ని వేరే వాళ్ళ గురించి మాట్లాడడంలో వృధా చేయకూడదని నా పాయింట్. నువ్వు వెళ్తూ ఉండు, ప్రశాంతంగా మాట్లాడుకుని వెళ్ళిపో, గతం తవ్వకు, వేరే విషయాలు తవ్వకు, అనవసరమని తెలుసుకో, నీ యొక్క మనసుని శుద్ధి చేసుకో, అంటే క్లీన్ చేసుకో. ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించాలంటే క్వాలిటీగా నీ ప్రతి ఒక్కరితో హ్యాపీగా మాట్లాడడానికి ప్రయత్నించు. ఎవరి దగ్గర లోటుపాట్లు, వేరే విషయాలు, లేదంటే ఏదో జరిగిపోయిన గతాన్ని, వేరే వాళ్ళ జీవిత చరిత్రలు చదవడం పక్కన పెట్టేసి ఉండు. నీ దగ్గర ఉన్నంతలో కాస్తంతే కాస్త, ఇక డబ్బులు ఇస్తారేమంటలేను, కాస్తలో కాస్త బయట వాళ్ళకి అవసరం లే, నీ ఫ్రెండ్స్ కావచ్చు, నీకు తెలిసిన వాళ్ళు కావచ్చు, రోజు నీ డైలీ లైఫ్లో తిరిగే నీ యొక్క రిలేషన్ కావచ్చు, ఎక్కడో బయట ఉన్న జనాలకి పెట్టు అంటలేను. నీతో ట్రావెల్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉంటారో, మన మనసులో ఎట్లుంటుందంటే మన చుట్టూ ఉన్న వాళ్ళని వదిలేసి ఎక్కడో వాళ్ళకి దానం చేయడానికి ట్రై చేస్తాం. అది తర్వాత దానం చేయి, అది నెక్స్ట్. కానీ ఫస్ట్ పాయింట్ ఏంటంటే, నీ దగ్గర నిన్ను నమ్ముకున్న వాళ్ళు కావచ్చు, నీ స్నేహితులు కావచ్చు, నీ ఫ్యామిలీ కావచ్చు, నీ ఫ్రెండ్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాళ్ళని ఫస్ట్ చూసుకో అంటున్నా. అట్లాంటి మనస్తత్వం నీలో ఉంటే ప్రశాంతంగా జీవించే ఒక అద్భుతమైన జీవితాన్ని నువ్వు చూడగలుగుతావు. కడుపులో విషయాన్ని తీసేయి, కళ్ళతోటి ఆ కామంగా చూసే ఒక కోణాన్ని తీసేయి. ఎప్పుడు చూసినా వేరే వాళ్ళ గురించి ఆలోచించడమే నీ లక్ష్యాన్ని పక్కన పెట్టి ఉన్న దాంట్లో హ్యాపీగా ఉండు, నలుగురితో మంచిగా ఉండు, నాలుగు మంచి పనులు చేయి. నీ యొక్క ఆత్మను, నీ యొక్క మనసుని ప్రశాంతంగా ఉంచాలంటే ఎక్కడ ఏది ఆశించకు, వీలైతే నీ తరఫున సాయం చేయి, సాయం కోరకు. నీ దగ్గర ఉన్న డబ్బుతో కొంత డబ్బు అయినా ఎవరన్నా పేదలకు ఇయ్యు, మళ్ళీ రిటర్న్ ఆశించకు. నీ దగ్గర ఏదైనా మంచి విషయాలు, ఉపయోగపడే విషయాలు ఉంటే సాటి మనుషులతో పంచుకో. అదే సమయంలో వేరే విషయాలు, అవసరం లేని విషయాల గురించి మాట్లాడకు. ఏదైనా కానీ అంటే ప్రశాంతంగా ఉండాలంటే పెద్దగా ఇక్కడ యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదు. పెద్దగా ఇక్కడ ఏ ఒక్క మెడిసిన్స్ కావచ్చు ఏమి లేవు, సింపుల్ థింగ్స్ అంతే, సింపులే. నీ దగ్గర లేని దానికోసం ఆశపడకు, ఆరాటపడకు. అందుకే అంటున్నా కదా, ఎంత అందరు బతుకుతున్నారు, అందరిలో కొందరు మాత్రమే జీవితాన్ని అర్థం చేసుకొని బతుకుతున్నారు.
ఎందుకంటే చాలామందిని మనం చూస్తుంటే అనిపిస్తుంది, కొంతమంది జనాలను చూస్తే అరే వీళ్ళు శాశ్వతంగా ఈ భూమి మీద ఉండిపోవడానికే ఉన్నట్టుగా ఆలోచించి బతుకుతున్నారేంటబ్బా అనిపిస్తుంది. ఫైనలీగా ఇక్కడ ఎవరు కూడా పర్మనెంట్ కారు. ఈ భూమికి మనం కట్టిన ఇల్లులు సొంతం, మనం కట్టే ఈ యొక్క ఇల్లులు కావచ్చు, ఏసీలు కావచ్చు, వస్తువులు కావచ్చు, అన్నీ భూమాతకే సొంతం, మనకు కాదు అనే వాస్తవంలో మనం తెలుసుకుంటే మనము సృష్టించుకున్న ఇల్లు కావచ్చు, మనం సృష్టించుకున్న ప్రపంచం కావచ్చు, అందులో ఉన్నంత సమయంలో మనం ఎలా బతకాలో మనకు తెలుస్తుంది. అది ముఖ్యం. చాలా బతకడం వేరు, వాస్తవాన్ని తెలుసుకొని బతకడం వేరు, రెండిటికి చాలా డిఫరెన్స్ ఉంది. సో నేను అనేది అదే, చాలామంది యోగులు కావచ్చు, ఆధ్యాత్మిక వేత్తలు కావచ్చు, గొప్ప గొప్ప పండితులు కావచ్చు, ఎంతోమంది ఎవరైనా కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అద్భుతాలు అంటే అద్భుతమైన మాటల వెనకాల ఉన్న కొన్ని ఆలోచనలు ఉంటాయి, వాటిని మనం తెలుసుకోవాలి. సో అప్పుడు క్వాలిటీ ఆఫ్ లైఫ్ అని మనం క్రియేట్ చేసుకోవచ్చు. అంటే మన ఆలోచన ఎలా ఉండాలి, ఎలా ఆలోచించాలి, ఎంత వాస్తవంలో బతికేటట్టుగా మన ఆలోచన ఉండాలి అనేది చాలా ముఖ్యం ఇక్కడ. అందుకే చాలామంది మనం చూస్తుంటాం ఎన్నో ఉన్నా ఏమీ లేనట్టుగా వాళ్ళ జీవితం ముగిసిపోతుంది. ఎందుకంటే ఇక్కడ డబ్బు కావచ్చు, ఇల్లు కావచ్చు, ఆస్తులు కావచ్చు, అంతస్తులు కావచ్చు, నువ్వు చేసే మంచి కావచ్చు, నువ్వు చేసే మోసాలు కావచ్చు, నువ్వు చేసే కుట్రలు కావచ్చు, ఏవైనా ఈ భూమికే సొంతం. నువ్వు ఏది ఇస్తే అది తిరిగి వస్తుంది నీకు అనే ఒక ఆలోచన నుంచి నీ యొక్క జీవితం ముట్టాలి. చాలా ముఖ్యం అది. ఎందుకంటే ఒకప్పుడు ఉన్న జీవితాలు వేరు, ఇప్పుడున్న జీవితాలు వేరు. ఇప్పుడున్న జీవితాలలో వాస్తవాలు కనిపించని దారిలో మనం ఉన్నామనే ఒక వాస్తవం ఇది. సో ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మనకున్న సమయంలో మనం ఎలా ఆలోచించాలి, మనకున్న సమయంలో ఎలా బతకాలి, మనకున్న సమయంలోనే ఎంత అనుభవించాలి అనేది ముఖ్యం ఇక్కడ. ఎప్పుడో అనేది కాదు, ఎప్పుడో అనే విషయాలు పక్కన పెట్టేసి, అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే జరిగిపోయిన విషయాన్ని ఎంత ఆలోచించినా ఆ జరిగిన విషయాలను మనం మార్చలేం. సో జరిగిపోయిన విషయాల గురించి మనకెందుకు, జరగబోయే విషయాల గురించి మనం ఏవి కూడా ఊహించుకొని ఇదే జరుగుతుంది అని ఆలోచించలేం. ఎందుకంటే జరగబోయే విషయాల గురించి మనం ఎందుకు ఎక్కువగా ఆలోచించాలి, ఓరు ఎందుకు ఆలోచించాలి, అప్పుడు ఇట్లా, రేపుడు ఇట్లా, అప్పుడు ఇట్లా జరుగుతుందా, ఇట్లా ఇట్లా, మనకు అవసరం లేదు. ఇప్పుడున్న సమయమే నీది కదా, ఇప్పుడున్న విలువైన సమయం నీ చేతిలో ఉన్నప్పుడు ఇంకెందుకు టైం వేస్ట్ చేసుకుంటావు. జరిగిపోయిన విషయాల గురించి, జరగబోయే విషయాల గురించి ఆలోచిస్తూ జరిగే విషయాలను పోగొట్టుకుంటావు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, నీ పరిధిలో లేని మనుషులు, నీ పరిధిలో లేని నీ ఆలోచనలు, నీ పరిధిలో లేని సమయం గురించి నువ్వు ఆలోచిస్తే ప్రశాంతత పోయినట్టే. ఇక ప్రశాంతత అనేది, ప్రశాంతమైన జీవితం అనేది ఎక్కడా లేదు, ఇప్పుడు నీ చేతుల్లో ఉంది. అది నువ్వు కరెక్ట్ వాడుకుంటే ప్రశాంతత నీతో మొదలవుతుంది. అది నా పాయింట్ ఇక్కడ. ఇప్పుడు నీ యొక్క ఇంట్లో ఒక బాటిల్లో నీళ్లు ఉన్నాయి, రేపు తాగుతా, ఎల్లుండి తాగుతా అంటే అది ఉంటుందో ఉండదో గ్యారంటీ లేదు. ఎవరైనా తాగొచ్చు, లేదంటే దాంట్లో పడవచ్చు, పురుగులు పడవచ్చు, లేదంటే ఆ నీళ్ళు ఖరాబ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. నీ దగ్గర ఉన్న సమయంలో నువ్వు ప్రశాంతంగా తాగితే నీ మనసుకి తృప్తి ఉంటుంది, అరే తాగాలి అనే ఒక ఆలోచన వచ్చింది. సో ఏదైనా అంటే చిన్న చిన్న ఉదాహరణ కాకపోయినా జీవితాన్ని అర్థం చేసుకోవాలంటే కొత్త కోణంలో నుంచి ఆలోచించాలి. ఇలా ఆలోచించడం వల్ల జరిగే రిజల్ట్ అనేటివి ఉంటాయి, నీకు తెలిసిపోతుంది నీది నీకే. ప్రశాంతత, ప్రశాంతమైన జీవితం నీలో నీతో మొదలవుతుంది అని. ఎందుకంటున్నా అంటే కాంప్లికేటెడ్ లైఫ్ని క్రియేట్ చేసుకునే చాలామంది
మన చుట్టూ మనతో మనం రోజు చూస్తున్నాం. వాళ్ళ దగ్గర లేక కాదు, వాళ్ళకేం తక్కువ కాదు, కానీ ఎక్కడో వాళ్ళు ప్రశాంతత కోల్పోతున్నారు. సో నేను అనేది అదే, ప్రశాంతంగా బతకాలనే ఒక ప్రయత్నం ఈరోజు నుంచి నీ మనసులో నీ ఆలోచన నుంచి పుట్టాలి. ఎందుకంటున్నా అంటే నువ్వు నిజంగా చాలామంది ఇలా ఆలోచిస్తారు, నీ దగ్గర ఎంతుంది, నీ వెనకాల ఎంతుంది, నీ దగ్గర ఇప్పుడు ఎంతుంది అంటారు, కానీ ఉన్న దాంట్లో నువ్వు ప్రశాంతంగా ఉన్నావా అని ఎక్కడ ఈ ప్రశ్న ఎవరు చెప్పరు. మనం ఎక్కడ చూసినా, ఫ్రెండ్స్ మధ్యలో తిరిగినా, చుట్టాల మధ్యలో తిరిగినా, ఏ కుటుంబ నేపథ్యంలో మనం తిరిగినా కూడా, అంటే ఈ యొక్క సైకిల్ క్రియేట్ చేసేసింది మనుషులు. ఇది ఫస్ట్ బ్రేక్ చేసే, నువ్వు నీ దగ్గర ఎంతుంది కాదు, ఉన్నంతలో నువ్వు బాగున్నావా, ఉన్నంతలో నువ్వు ప్రశాంతంగా ఉండగలుగుతున్నావా అనేది చాలా ముఖ్యం ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు నాకు 100 ఇల్లులు కట్టించినా నేను ఒక ఇంట్లోనే పడుకుంటా, ఒక మంచంలోనే పడుకుంటా, ఒకటే టైంలో నేను 4 ఇళ్ళను నేను మెయింటైన్ చేయలేను. అంటే కిరాయి ఇవ్వచ్చు, డబ్బులు అనేది సెకండరీ. పాయింట్ కరెక్ట్గా అర్థం చేసుకోవాలి మనం ఇక్కడ. సో నేను అనేది అదే, ఉన్న దాంట్లో ప్రశాంతంగా ఉన్నావా, ఉన్న వాటితో సంతోషంగా ఉన్నావా అనేదే ఇక్కడ ప్రశాంతత అనేది నా యొక్క ఆలోచన. ఒక్కసారి నేను ఇప్పుడు చెప్పిన ప్రతి మాటలు ఏవైతే ఉన్నాయో క్రాస్ చెక్ చేసుకోండి. ప్రశాంతంగా టైం ఉంటే ఏం చెప్తున్నా, ఏం చెప్పాలని ప్రయత్నిస్తున్నా అనేది ఆలోచిస్తే నా మాటలు అర్థమయ్యే అవకాశాలు ఉంటాయి. సో ప్రశాంతంగా జీవించడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ భూమి మీదకి ఏదో చెయ్యాలి, ఏదో తీసుకెళ్ళాలి అని కాదు. నీతో ఏదైతుందో అది చేసుకుంటూ వెళ్ళిపో, నీతో ఏదైతే అవుతుందో అది చేసుకుంటూ వెళ్ళిపో, అది నీతోటి ముగిసిపోతుంది అని కూడా నువ్వు తెలుసుకో. సో అందరూ ఒకలాగా ఉండరు, అందరూ ఒకలాగా ఆలోచించరు. సో అందరి గురించి పక్కన పెట్టేసేయి, ప్రశాంతతను కోల్పోకు. ఇక్కడ చాలామంది ఏంటంటే, ఇప్పుడు ఒక లొకేషన్కి నేను వెళ్తా, నాకు నచ్చిన లొకేషన్కి వెళ్తే నేను హ్యాపీగా ఉంటా, ప్రశాంతంగా ఉంటా నాకు తెలుసు. నీకు తెలుసు ఎక్కడ ఉంటే ప్రశాంతంగా ఉంటావు, ఎవరితో ఉంటే, ఏది తింటే, ఏం చేస్తే. సో ఆ కంఫర్ట్ జోన్లో నువ్వు క్రియేట్ చేసుకున్న నీ ప్రశాంతతని కోల్పోవడానికి ప్రయత్నించకు. ప్రశాంతతని కోల్పోవడం అంటే నువ్వు, మనము పొద్దున్నుంచి పడుకునే వరకు మనం చేసే కొన్ని పనులు మనకు తెలిసిపోతాయి, ఇది కరెక్ట్ కాదేమో, ఇలా మాట్లాడకూడదేమో, ఇలా ప్రవర్తించకూడదేమో అనేటి మన మైండ్లో తెలిసిపోయిన వెంటనే అది కట్ చేసేయి. నువ్వు కట్ చేయకుండా అది కంటిన్యూ చేస్తే నీకు నువ్వే, నిన్ను నువ్వే నీ ప్రశాంతతని నువ్వు కోల్పోయిన వాడువవుతావు. ప్రశాంతత సృష్టిలో ఎక్కడ లేదు, నీలోనే ఉంది, నీతోనే ఉంది, నీ ఆలోచనలోనే ఉంది, కానీ నువ్వే అది బయటకు తీయలేని పరిస్థితిలో బతికేస్తున్నావు. ఒక్కసారి అది బయటకు తీ, సృష్టి అంతా ప్రశాంతంగా కనిపిస్తుంది, నీకు అద్భుతంగా కనిపిస్తుంది, అద్భుతమైన వాతావరణం కనిపిస్తుంది, కంటికి ఎన్నో అద్భుతాలు ఉన్నాయి, మన చుట్టూ ఎన్నో ప్రశాంతమైన ప్రదేశాలున్నాయి, ప్రశాంతంగా ఆలోచించే మనుషులు కూడా ఉన్నారు. కాకపోతే మన మైండ్, మన ఆలోచన, మన మనసు, మన యొక్క ప్రవర్తన, మన బాడీ లాంగ్వేజ్ కావచ్చు, మన యొక్క జీవన శైలి కావచ్చు, ఏదో కోరుకుంటుంది, ఏదో ఆలోచిస్తుంది. ఈ మనుషుల మైకంలో ముసుగులో బతికేస్తుంది. అందుకే వేగంగా పరిగెడుతున్న నీ జీవితంలో నువ్వు అనుకున్నవి ఉన్నా కూడా అసలైన ప్రశాంతతని నువ్వు కోల్పోతున్నావు. సో ఇది చాలామందిలో మనం చూస్తున్నాం. సో నా పాయింట్ ఒకటే, నీలో ప్రశాంతత బయటికి తీసిన క్షణం నుంచి నువ్వు నిజంగా సంతోషమైన వాతావరణంలో నువ్వు బతుకుతావు. సంతోషంగా అంటే మనం నిజంగా మనస్ఫూర్తిగా మనసులోపల మనలో మన విషాన్ని తీసేసి అద్భుత విషయాలను బయటకు తీస్తే జీవితం కూడా ప్రశాంతంగా, ప్రశాంతతతో
మొదలవుతుంది, అలానే ముగిసిపోతుంది కూడా. ప్రయత్నించండి, ఆలోచించండి, ఆచరించండి అనే ఒక్క నా సిద్ధాంతం.